गौरव मुख्यमंत्री वर्य जन वृद्ध नेता श्री वाई जगनमोहन रेड्डी गारी चेतुल मीदुगा जगन वसति दीवेन मोदटि विडत ई रोजु सुमारु 916 कोटि रूपायलु 9 लक्षल पैचलकु विद्यार्थुलकु मेलु कलिगे विधंगा बटन नोक्कि तल्लुल अकौंट लोकि नेरुगा बदिली चेसे कार्यक्रम ई रोजु
ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో కూడా సుమారు 43,000 పైచిలకు తల్లుల అకౌంట్లోకి 47 కోట్ల రూపాయల మరి నగదు బదిలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా విద్యార్థులకు, డిగ్రీ చదువుతున్న వారికి, ఐటీఐ చదువుతున్న వారికి, పాలిటెక్నిక్ అట్లాగే పీజీ కోర్స్ చేస్తున్న వారందరికీ క్రమం తప్పకుండా 2 విడతలుగా సంవత్సరంలో ఈ యొక్క వసతి దీవెన, ఏదైతే మరి డిగ్రీ చదువుతున్న వారికి 20,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి 15,000 రూపాయలు, ఐటీఐ చదువుతున్న వారికి 10,000 రూపాయలు ఈరోజు అందించడం అనేది, అది కూడా సంపూర్ణంగా మరి తృప్తి కలిగించే విధంగా అంటే సాచ్యురేషన్ మోడ్లో ఈరోజు అందించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చదువు మీద మరి పెడుతున్నటువంటి ప్రత్యేకమైన దృష్టికి నిదర్శనం. మరి పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. మరి పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నత చదువుల కోసం ఈ ప్రభుత్వం, ముఖ్యంగా జగనన్న ఎంత దూరమైనా వెళ్తాడన్న దానికి నిదర్శనం ఈ యొక్క జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. విద్యా దీవెన మీ అందరికీ తెలుసు, సాచ్యురేషన్ మోడ్లో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, అంటే వాళ్ళు చదువుకునే కాలేజీల్లో ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు రియంబర్స్మెంట్ చేసే విధంగా మరి విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం విద్యను పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి, వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా బకాయిలు, సుమారు 18,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆ బకాయిలను పూర్తి చేసి మొత్తంగా మరి విద్య శాఖకు మరి ప్రభుత్వం ఇప్పటికీ సుమారు 57,000 కోట్ల రూపాయలు మరి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రాథమిక విద్య కానివ్వండి, మరి ఉన్నత విద్య కానివ్వండి, సాంకేతిక విద్య కానివ్వండి, అన్నింటిలో కూడా మరి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించుకోవాలని మరి 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ట్యాబ్ల దగ్గర నుంచి మరి అట్లాగే డిగ్రీ చదువుతున్న వారికి మరి ఇంటర్న్షిప్ను మరి కంపల్సరీ చేస్తూ మరి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ కూడా ప్రకాశం జిల్లా కూడా ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ రావడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ మరి అందిస్తూ అట్లాగే ఈ మైక్రోసాఫ్ట్ ద్వారా మరి రాబోయే రోజుల్లో ఒక గ్లోబల్ స్టూడెంట్గా తయారు చేయాలనే ఒక ఆలోచనతో మరి వినూత్నమైనటువంటి మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రయోగాలు, సంస్కరణలు ఈ ప్రభుత్వం చేపట్టిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ విద్యార్థులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా అర్హత కలిగి ఉండి మరి ఈ యొక్క పథకాలు, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి అందుకోలేకపోతే ఈరోజు సచివాలయ వ్యవస్థ ఉంది. సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ సర్టిఫికెట్స్ కానివ్వండి, ఆ యొక్క మరి ఆధార్ మరి ఇంప్రింట్స్ కానివ్వండి, వారి అకౌంట్స్ కానివ్వండి, అన్నీ అప్డేట్ చేసుకునే విధంగా ఎవరైనా కూడా ఇప్పుడు మిస్ అయితే కూడా సంవత్సరానికి 2 సార్లు జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ డిసెంబర్ జనవరిలో 2 సార్లు మరి దాన్ని అందుకోవడానికి పెండింగ్ కూడా, ఏవైనా పెండింగ్ విద్యా దీవెన వసతి దీవెన రాకపోతే కూడా మళ్ళా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చక్కటి పారదర్శకమైనటువంటి వ్యవస్థ కలెక్టర్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే మరి ఆ యొక్క కంప్లైంట్ పోర్టల్ స్పందన ద్వారా మీరు ఈరోజు దానికి ఎంత నిబద్ధత వచ్చిందంటే స్పందనలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుందనే ఒక నమ్మకాన్ని కలిగించగలిగారు కలెక్టర్ గారు. నిజంగా మరి ఒక చక్కటి వ్యవస్థను ఈరోజు ముఖ్యమంత్రి గారు జగనన్న మనకు అందించారు. విద్యార్థులంతా దీన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదివి వాళ్ళ జగన్మామయ్య యొక్క ఆశలు మరి నెరవేర్చాలని, మరి వారి స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో కూడా విద్యా వ్యవస్థలో ఇంకా చక్కటి మార్పులు చేస్తూ ఏవైతే మేము ఆర్థికంగా మీకు ఇచ్చినటువంటి ఈ మాట, ఈ యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో పరిపూర్ణంగా సాచ్యురేషన్ మోడ్లో అందరికీ అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.